ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి మే 21, 2021 వారము శుక్రవారం తిథి నవమి ఉదయం 11:10 వరకు నక్షత్రము పుబ్బ మధ్యాహ్నం 3:22 వరకు వర్జము రాత్రి 10:11 నుండి 11:42 వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు మరియు మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:40 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:00 వరకు రాశి ఫలాలు మేష రాశి అనుకూలమైన వాతావరణం నూతనోత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు పితృదేవతల అనుగ్రహం కొరకు గోసేవ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి సమీప బంధువులను కలుస్తారు భవిష్య ప్రణాళికల గురించి చర్చించి అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాలలో ధనాన్ని మదుపు చేస్తారు స్పెక్యులేషన్ లాభసాటిగా ఉంటుంది వృషభ రాశివారు ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తారు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు పరుస్తారు కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాదేవిని ఆరాధించడం శుభదాయకం సింహ రాశి యోగాభ్యాసం ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి గృహ సంబంధిత ఖర్చులు అధికమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనివ్వండి మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కన్యా రాశి కుటుంబంలో ఐకమత్యత మానసిక ప్రశాంతతను ఇస్తుంది వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి విలువైన వస్తువుల భద్రత పట్ల అప్రమత్తత వహించండి వాహనయోగ సూచన కన్యారాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం మరింత శుభదాయకం తులారాశి ప్రజా సంబంధాలను బలపరుచుకోవడానికి మరింత శ్రమిస్తారు అనుకూల ఫలితాలను సాధిస్తారు గతంలో చేజారిన అవకాశాలు ఇప్పుడు అందివస్తాయి శుభ పరంపరగా ఉంటుంది తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం ఇష్టదేవత ఆరాధన చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి
కొనుగోలు అమ్మకాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్య సూత్రాలు క్రమ పద్ధతిలో అమలు పరచాలని నిర్ణయించుకుంటారు. వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీ చందనంతో లక్ష్మీదేవిని ఆరాధించడం చెప్పదగిన సూచన. ధనుస్సు రాశి. బంధువుల ద్వారా ధన వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. సంతాన విద్య విషయ వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. శ్రమకు ఓర్చి కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తారు. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. అన్ని విషయాలలో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. కుంభరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దారిద్ర దహన శివస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. గృహోపకరణ సామగ్రిని సమకూర్చుకుంటారు. బంధువులు శ్రేయోభిలాషులతో ఇష్టాగోష్టి సాగిస్తారు. అనుకూలమైన వాతావరణంలో ఆనందంగా కాలం గడుపుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. మీనరాశివారు నాగసింధూరాన్ని ఉపయోగించడం, పశుపత్యష్టకాన్ని పఠించడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.